జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామంలో విద్యుత్ షాక్ గురై మృతి చెందిన టీడీపీ నాయకులు కంకిపాటి నాగరాజు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. నిమ్మలగూడెం గ్రామంలో కంకిపాటి నాగరాజు కుటుంబ సభ్యులను శనివారం ఎమ్మెల్యే పరామర్శించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంకిపాటి నాగరాజు టీడీపీ గ్రామ అధ్యక్షులుగా పనిచేశారని, పార్టీకి ఆయన ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నాగరాజు కుమారుడు జ్యోతిరాదిత్యకు అదే ప్రమాదంలో చేతికి గాయాలయ్యాయని, అతనిని మెరుగైన వైద్యం అందించాలని విజయవాడ మణిపాల్ హాస్పిటల్ వైద్యులకు సూచించినట్లు తెలిపారు. అనంతరం జ్యోతిరాదిత్య వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావుతో పాటుగా పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ ఫ్యామిలీతో మాట్లాడతారు అందరు బయట మాట్లాడాలి. చెప్పాను చెప్పాను అండి, ఫస్ట్ విషయం అదే చెప్పాను. ఏం చదువుతున్నామా? చదువుకుంటాం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్సిడెంట్స్ అవుతాయి కదా. సో ఏం తెచ్చుకో, రికవర్ అవ్వు ఫాస్ట్గా. పార్టీ ఉంది, నీకు లోకల్ నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ నాన్నగారి గురించి అందరూ మంచి పేరు ఉంది. సో నువ్వు ధైర్యం ఉంటుంది. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా మా బాబు రకాలన్నీ